హలో స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం టెన్త్ క్లాస్ జీవశాస్త్రంలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా ప్రత్యుత్పత్తిలో ఉన్నటువంటి ఈ పుష్పం యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి భాగాలను మనం నేర్చుకోబోతున్నాం సో చూడండి ఇక్కడ మనకు పుష్పం ఇవ్వడం జరిగింది పుష్పంలో మనకు ఫస్ట్ ఈ గ్రీన్ కలర్లో అంటే పుష్పాన్ని ఆవరించి ఉండేటువంటి నిర్మాణాన్ని మనం రక్షక పత్రావళి అని చెప్పడం జరుగుతుంది రక్షక పత్రావళి సో ఈ రక్షక పత్రాలు అనేది మనకి ఇక్కడ ఉమ్మెత్త ఇవ్వడం జరిగింది ఉమ్మెత్తలో ఉండేటువంటి రక్షక పత్రాలు అన్నీ మొత్తం కూడా అంటే రక్షక పత్రాలు అన్నీ కలిసిపోయి ఒక ట్యూబ్ లాగా ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు రక్షక పత్రాల తర్వాత మనకు అంటే ఇక్కడ పసుపు రంగులో లేత పసుపు రంగులో ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్నే మనం ఆకర్షక పత్రవళి అని చెప్పడం జరుగుతుంది ఓకే సో ఈ ఆకర్షక పత్రావల్ అనేది కూడా అన్ని కూడా పత్రాలు దాంట్లో ఉండేటువంటి ఆకర్షక పత్రాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఒక కూజలాగా ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ద్విలింగ పుష్పం అంటే మనకు తెలుసు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి ఒకే పుష్పంలో ఉండడం జరుగుతుంది సో ద్విలింగ పుష్పం సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం కేసరావళి అంటాం కేశరావళి గమనిస్తే చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా కేసరావళి కేసరావలులో ఇక్కడ ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని మనం కేసర దండం అని చెప్పడం జరుగుతుంది సో కేసర దండం నెక్స్ట్ ఈ కేసర దండం యొక్క చివరి భాగంలో కనుక గమనించినట్లయితే మనకు సో పరాగకోశం అనేటువంటి నిర్మాణం అనేది కనిపిస్తుంది పరాగకోశం సో ఈ పరాగకోశం లోపలనే మనకు పరాగ రేణువులు అనేవి ఏర్పడతాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని మనం ఏమంటామంటే అండకోశం అని చెప్పడం జరుగుతుంది సో అంటే అండకోశం యొక్క మొదటి భాగాన్ని కీలాగ్రం అండకోశం యొక్క మొదటి భాగాన్ని మనం కీలాగ్రహం అని చెప్పడం జరుగుతుంది సో రెండవ భాగాన్ని ఇక్కడ సెంటర్లో ఉండేటువంటి రెండవ భాగాన్ని మనం కీలం అని చెప్పడం జరుగుతుంది కీలం ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూజ వంటి నిర్మాణం ఇట్లా ఉబ్బినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్నే మనం సో అండాశయం అని చెప్పడం జరుగుతుంది అండాశయం ఓకే నెక్స్ట్ అండాశయాన్ని కనుక గమనించినట్లయితే దీంట్లో ఒకటి నిలువుగా ఇట్లా పొడవుగా ఉంది ఒక నిర్మాణం సో దీన్నే మనం అండవృందం అని చెప్పడం జరుగుతుంది ఓకే అండ అని చెప్పడం జరుగుతుంది సో ఈ అండ ఇక్కడ మనకు చూడండి అన్నీ కూడా వైట్ కలర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఇట్లా ఇవ్వడం జరిగింది సో ఈ అండ మనకు అండాశయంలో అండ వృందానికి అతుక్కొని అండాలు అనేటువంటి నిర్మాణాలు ఉండడం జరుగుతుంది సో ఈ రకంగా మనం ఈ పుష్పం యొక్క నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే సో ఇది ఒక సంపూర్ణ పుష్పం ఎందుకంటే రక్షక పత్ర ఆకర్షక పత్ర కేసరావళి అండకోశం అనేటువంటి నాలుగు భాగాలను కలిగి ఉన్నటువంటి పుష్పం కాబట్టి దీన్ని సంపూర్ణ పుష్పం అలా అదేవిధంగా ద్విలింగ పుష్పం అని చెప్పడం జరుగుతుంది సో ఏ పుష్పాలలో అయితే ఈ మధ్యలో ఉండేటువంటి కేవలం అండకోశం ఉంటుందో వాటిని స్త్రీ పుష్పాలని అదేవిధంగా ఏ పుష్పాలలో అయితే కేవలం కేసరావళి ఉంటుందో వాటిని మనం పురుష పుష్పాలని చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇది స్టూడెంట్స్ మనకు పుష్పానికి సంబంధించినటువంటి నిర్మాణం ఓకే రైట్ థ్యాంక్